వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సూర్యకిరణాలు పడితే పువ్వులు వికసిస్తాయి, టీచర్ చేయి పడితే స్టూడెంట్ ప్రయోజకుడవుతాడు, అలాగే మన షెఫ్ చేపడితే ఎటువంటి వంట అయినా చాలా టేస్టీగా స్పెషల్ గా మారిపోతుంది. అందుకే మన ప్రోగ్రాం పేరు షెఫ్ స్పెషల్. మరి వాటి మన షెఫ్ స్పెషల్ లో మన షెఫ్ శ్రీకాంత్ గారు మరో సూపర్ వెరైటీ రెసిపీతో రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేటు, మీ అందరికీ రెడీగా ఉన్నారు కదా, నేను కూడా వెరీ మచ్ రెడీ అండి. సో లెట్స్ వెల్కమ్ అవర్ షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సో మరి ఇవాటి మన షెఫ్ స్పెషల్ లో మన ఆడియన్స్ ని బాగా ఊరించేశాను నేను. మరి ఈరోజు ఏం వంట చేయబోతున్నారు మీరు? ఈరోజు ఒక సింపుల్ డిష్, ఇట్ ది సేమ్ టైం చాలా బాగుంటుంది తినడానికి. ఓకే, మన దగ్గర చేసే డిష్ ఏదైనా తినడానికి బాగుంటుంది అనుకోండి, బట్ ఇది ఇంకా స్పెషల్ అన్నమాట. రోటీస్ తినే వాళ్ళకి అండ్ పిల్లలకి, ఎస్పెషల్లీ పిల్లలకి ఇది పెట్టేస్తే చీటింగ్ చేసి హ్యాపీగా పెట్టేయచ్చు. అమ్మలకి ఫుల్ మంచి ఆయుధం అన్నమాట ఇప్పుడు పిల్లలు చీట్ చేయడానికి. ఏంటది ఇది? వచ్చేసి కాజు సోయా. కాజు సోయా మరి ముందుగా కాజు సోయా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు సోయా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మీల్ మేకర్, టొమాటో ముక్కలు, కాజు, ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కొత్తిమీర, కసూరి మేతి, నూనె. ఓకే, సో కాజు సోయా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సోయా లవ్వర్స్ అందరూ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి మరి? ఫస్ట్ రెగ్యులర్ గా చేసే పని చేయాలి. ఓకే, సో పాన్ పెట్టేసుకున్నాము అండ్ నెక్స్ట్ ఆయిల్. ఆయిల్ మనం ఇందులో ఫస్ట్ కొద్దిగా జీలకర్ర, జీలకర్ర అండ్ జీలకర్రతో పాటు మన కాజు ఉంది కదా, అవును అది యాడ్ చేస్తాం. అంటే మన కాజు సోయా అంటున్నాం కాబట్టి, సో ముందు మనం కాజు వేసుకుంటున్నాం. సో మన కాజు మంచిగా ఆయిల్ లో ఫ్రై అయిపోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అండ్ మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఒకసారి కలుపుకుందాం. ఓకే, సో జీడిపప్పు కూడా బాగా వేగిపోయింది కదా, కొంచెం చక్కగా రోస్టెడ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇందులో మనం ఫస్ట్ ఆనియన్ వేస్తున్నాం. ఆనియన్ ఫైన్ గా చాప్ చేసుకున్నాం అన్నమాట, ఎందుకంటే ఇక్కడ సోయా గ్రాన్యూల్ వాడుతున్నాను. సో అందుకని చెప్పి ఫైన్ గా చాప్ చేసుకున్నాను. సోయా గ్రాన్యూల్స్ వాడుతున్నాను. yes, గ్రాన్యూల్స్ వాడుతున్నాను. అలానే చీట్ చేయొచ్చు కదా. అవును, yes. సో ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఆనియన్ యాడ్ చేసిన వెంటనే కొద్దిగా చెప్పండి ఉప్పు. yes, సో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది బాగా రోస్ట్ అవ్వాలి. మనకి బాగా రోస్ట్ అవ్వాలి, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట, ఎందుకంటే గ్రేవీ బాగా రావాలి. గ్రేవీ బాగా రావాలి కాబట్టి అది. సో మనకి ఇది బ్రౌన్ అవుతుంటుంది, ఆల్ ఓవర్ మనం కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి, yes. ఓకే, యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం. యా, సో మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాయి. మన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ పోదాము, సో దట్ మనకి ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే లోపు మనకి బ్రౌన్ అయిపోతుంది, పూర్తిగా ఫ్రై అయిపోతుంది. కరెక్ట్. అండ్ ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది, టేస్ట్ ని యాడ్ చేస్తుంది, హెల్త్ కి కూడా చాలా మంచిది. సో ప్రిపేర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్ యువర్ హోమ్. సో మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, యా, ఇప్పుడు మనం కొద్దిగా ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే, పసుపు కాటు కొద్దిగా కస్తూరి మేతి. కస్తూరి మేతి, yes. సో మనం ఎప్పుడు దాన్ని క్రష్ చేసి వేసుకుంటాం కాబట్టి, సో క్రష్ చేసి, యా, కస్తూరి మేతి ఫ్లేవర్ కే కాకుండా హెల్త్ కి కూడా చాలా మంచిది, ఎందుకంటే మెంతి కూర హెయిర్ కి చాలా మంచిది అన్నమాట మెయిన్ థింగ్. yes, మెంతి కూర ఎలాగైతే హెయిర్ కి మంచిదో డ్రైడ్ మెంతి కూర అంటే కసూరి మేతి. సో అది కూడా మనకి ఇనిషియల్ గా వేసుకోవచ్చు, కొన్ని నార్త్ ఇండియన్ రెసిపీస్ లో ఆఖరిలో కూడా వేసుకోవచ్చు, హెల్త్ కి మంచిది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. yes, చూసారా నేను చెప్పాను బ్రౌన్ అవుతాయని చెప్పాను. అవును, బ్రౌన్ ఇంగ్రీడియంట్స్ వేసే లోపల ఇప్పుడు బ్రౌన్ అయ్యాయి. yes, అదే ముందే బ్రౌన్ అయ్యాయి అనుకోండి ఇప్పటికి బ్లాక్ అయిపోయి. అవును, ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర ఫేవరెట్, yes, yes, చాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను అండ్ టమాటో. టొమాటో కూడా చాలా ఫైన్ గా ఫైన్ గా చాప్ చేసుకున్నాను. మనకి గ్రేవీ థిక్ గా రావాలంటే ఫైన్ గా చాప్ చేసుకోవాలి, లేదు ఈజీ మెథడ్ అంటే ప్యూరీ ప్యూరీ ప్యూరీ. సో టమాటో యాడ్ చేస్తున్నాను.
సో టమాటో యాడ్ చేసాం కదా, దీన్ని మనం ఒక 2 to 3 మినిట్స్ మనం కొద్దిగా కుక్కనివ్వాలి. టమాటా మొత్తం సాఫ్ట్ అయిపోయి పల్ప్ వస్తుంది అనమాట, అప్పటిదాకా మనం కొద్దిగా కుక్కనివ్వాలి. సో టమాటో ఫ్రై అయినట్టేనండి? ఎస్, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి. సో ఒకసారి కలుపుకొని మసాలా పౌడర్ వేసిన తర్వాత ఫ్రై చేస్తాం కదా. yes, జనరల్గా అది రేర్ కేసెస్ లో అన్నమాట. మనకి ఎక్కువ సేఫ్ ఫ్రై చేయమన్న రెసిపీస్ లో పౌడర్స్ ముందే యాడ్ చేయొచ్చు, బట్ ఇక్కడ మనం ఫర్దర్ కుక్ చేస్తున్నాం అన్నమాట. టమాటాస్ కుక్ చేసాం తర్వాత మనకి సోయా యాస్ కుక్ చేస్తాం. ప్రాసెస్ ఎక్కువగా ఉంది మనకి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ మసాలా పౌడర్స్ అన్ని బర్న్ అయిపోతాయి, అంటే మాడిపోతాయి. yes, సో అందుకని ముందే యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు మనకి టమాటా కుక్ అయిపోయింది, ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. దానికన్నా ముందు మన సోయా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ నేను. సో సోయా గ్రాన్యూల్స్ వేసుకున్నాము. అండ్ అందరికీ తెలుసు సోయా గ్రాన్యూల్స్ ఒక 5 నిమిషాల పాటు, గంటలు గంటలు కాదు, ఒక 5 నిమిషాల పాటు వెచ్చని నీటిలో అలా ఉంచి తీసి డైరెక్ట్ గా వేసుకోవడమే అన్నమాట. ఓకే, సో సోయా యాడ్ చేసుకున్నాము, ఒకసారి మంచిగా కలుపుకుందాము. సో ఇప్పుడు మన మసాలాస్, ఇప్పుడు మసాలాస్ దీంట్లో మనం కొద్దిగా ధనియాల పొడి, ధనియాల పొడి, కారం, కారపు, కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా కలుపుకొని. సో మనకి వేగిపోయాయి, మనకి వేగిపోయాయి అంటే మనకు కొద్దిగా ఘాటు అనేది వస్తుంది, ఘాటు వస్తుంది, దగ్గు కూడా వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఆ టైంలో మేము ఏమైనా అర్థం చేసుకోవాలి, ఓకే ఇది వేగిపోయింది అని. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం, కొద్దిగా ఇలాంటి కర్రీ మీరు ఇంట్లో తయారు చేసుకుంటే మీ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళందరికీ దగ్గులు తుమ్ములు వస్తూ ఉంటాయి, మీకు అఫ్ కోర్స్ మీ ఇంట్లో వస్తాయి. ఎందుకు అంటే ఇంత మంచి గుమగుమల మసాలా గుమగుమలు అలా పక్కింటికి వెళ్తే ఇంకా వాళ్ళు ఆగుతారా, మీ ఇంటికి వచ్చి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా మీరు ముందే తినేసేయండి, దాచిపెట్టుకోండి, లేకపోతే అయిపోయిందని చెప్పుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. ఎవరు చూడరు కదా లోపలికి వచ్చి, అంటే జస్ట్ కిడ్డింగ్. సో ఇది అయిపోయినట్టే మనకి అయిపోయింది. బట్ వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న చిట్కా అన్నమాట, మనకి మీల్ మేకర్ ఎప్పుడన్నా మనం ఎంత స్క్వీజ్ చేసినా అంత ఎంత పిండినా అగైన్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాం. కరెక్ట్. సో మనకి ఎంత గ్రేవీ కావాలో దానికన్నా కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే మనకు ఆ కొద్దిగా వాటర్ అబ్జర్వ్ చేసుకుని మిగతాది మిగులుతుంది. లేదు ఇంతే గ్రేవీ కావాలని ఇంతే వాటర్ వేసుకుందాం అనుకోండి, కాస్త పిలిచేస్తుంది, డ్రై అయిపోతుంది. సో కొద్దిగా చూసి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. అండ్ చివరిలో కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాము. మనం సాల్ట్ ఓన్లీ ఆనియన్ ఫ్రై అవ్వడానికి వేసాం అనమాట, మనకి చివరిలో అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా సాల్ట్. సో ఇప్పుడు మనం కాస్త కొంచెం కావాల్సిందని కనుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇంత మిగిలింది, ఇంత మిగిలింది. లేదనుకుంటే ఇంకా డ్రై అయిపోతుంది అన్నమాట, సమోసా స్టఫింగ్ లాగా. సో సమోసా స్టఫింగ్ కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. సో మనకి ఇది కంప్లీట్ అయిపోయింది, మనం స్విచ్ ఆఫ్ చేసుకుందాము. సో కాజు సోయా కంప్లీట్ అయిపోయిందండి, ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. దీని మీద కొద్దిగా గార్నిష్, ఓకే, కొత్తిమీర వాడుతున్నాను. సో కాజు సోయా రెడీ అయిపోయింది, టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో మా షెఫ్ స్పెషల్ లో కాజు సోయా రెడీ అయిపోయిందండి. సో వెరీ వెరీ టేస్టీ అండ్ వెరీ వెరీ హెల్దీ అన్నిటికన్నా ముఖ్యంగా. సో మరి కాజు సోయా మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కాజు సోయా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, మీల్ మేకర్, టొమాటో ముక్కలు, కాజు, ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కొత్తిమీర, కసూరి మేతి, నూనె. కాజు సోయా తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, కాజు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకుని టమాటా ముక్కల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న సోయాని కూడా వేసుకుని కొంచెం ధనియాల పొడి, కారం, కొంచెం గరం మసాలా వేసి కాసేపు వేయించుకోవాలి.
ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా సేపు మగ్గిన తర్వాత చివరిగా కొంచెం ఉప్పు వేసుకొని ఆ మిశ్రమాన్ని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే కాజు సోయా రెడీ. ఓకే, సో నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. సో నాకు చాలా ఇష్టమైన సోయాతో ఒక కర్రీ, సో డెఫినెట్లీ ఐ విల్ లవ్ ఇట్. నా మీద ఏమైనా కోపంగా ఉన్నారు రుష్మికు? ఎందుకండి? కారం ఉంది, స్పైసీ చెప్తాను కదా, కొద్దిగా స్పైసీ. నేను ఎక్కువగా స్పైసీ చేస్తుంటాను కదా, బట్ నాకు స్పైసీ ఇష్టమే, కొంచెం ఎక్కువైంది. బికాస్ సోయాకి ప్రత్యేకమైన టేస్ట్ అంటూ ఏమి ఉండదు, సో బాగా అబ్జర్వ్ చేసేసింది. దానికి ఎట్లాగో చెప్ప టేస్ట్ ఉంటుంది కాబట్టి కారం దొరికితే చాలు తీసుకుందామని ట్రై చేసేటట్టుంది సోయా. వెరీ వెరీ నైస్ అండి. సో మంచి స్పైసీ రెసిపీ, సో మంచి హెల్దీ రెసిపీ, తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. ఓకేనా? సో థాంక్యూ సో మచ్ శ్రీకాంత్ గారు. సో కాజు సోయా వెరీ వెరీ టేస్టీ అండి. ఒకవేళ కాజు సోయా ప్రిపరేషన్ మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/etvabiruchi షెఫ్ స్పెషల్ తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/etvabiruchi షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇదండి ఇవాటి మన షెఫ్ స్పెషల్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, అంతవరకు బై బై.